వెల్కమ్ టు లియో న్యూస్ నేను మీ కౌశ్ జహాన్ హైటెక్ సిటీ కట్టింది నేనే అని చంద్రబాబు అంటే పరిపక్వత లేని కొంతమంది సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు తెలంగాణ పాలకులు ఐటీ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఐటీ అని చెప్పుకుని తిరుగుతున్నారు సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ను మేటిగా చేసి సైబ్రాబాద్ లాంటి కొత్త నగరాన్ని నిర్మించి హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత మాత్రం చంద్రబాబుదే అని మర్చిపోతున్నారు ఒక సీఎంగా కాకుండా ఒక సీఈఓగా మారి భాగ్యనగరాన్ని ఐటీ నగరంగా మార్చారు చంద్రబాబు ఎన్నో అవమానాలు అవహేళనలు భరించి అభివృద్ధే పరమావధిగా పనిచేశారు సీఎం అంటే ప్రజలకి తాయిలాలిచ్చి తాత్కాలిక అవసరాలు తీర్చేవాడు కాదు భవిష్యత్తును ముందుగానే ఊహించి అభివృద్ధి ఫలాలకు పునాది వేసేవాడు అని నిరూపించారు చంద్రబాబు ఉద్యోగాలు దొరక్క గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి నెలకి నాలుగు అంకెల జీతం తీసుకున్న వాళ్ళకి తెలుసు చంద్రబాబు ఎంత అందమైన భవిష్యత్ ఇచ్చారు అమెరికాలో ఉద్యోగాలు చేసిన వారు చెప్తారు అమలాపురం నుంచి ఆదిలాబాద్ దాకా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా డిగ్రీ సర్టిఫికేట్లు చేతిలో పట్టుకుని ఉద్యోగాల కోసం తిరిగిన రోజులు వారికి తెలుసు చంద్రబాబు పడిన కష్టం ఏంటో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వేసిన ఐటీ ముద్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు పరిజ్ఞానం లేని వాళ్ల విమర్శలకు మసగబారే చరిత్ర కూడా కాదు సరిగ్గా పాతికేళ్ల క్రితం కలల సౌధం హైటెక్ సిటీ కళ్ల ముందు జిగేల్మని మెరిసింది తొలిసారి చూసిన వాళ్లకు ఇది నిజమా మాయా అన్న ఆలోచనను రేకెత్తించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రికగా పురుడు పోసుకుంది ఈ అధునాతన హైటెక్ సిటీ ఆ తర్వాత ఎన్నో మైలురాలను అధిగమించింది హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ తిరిగింది దేశ విదేశాల కల్చర్ హైదరాబాద్కు దిగుమతైంది స్థానిక ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది మరీ ముఖ్యంగా ఉత్తర భారత సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి విస్తృతమయ్యాయి ఫాస్ట్ కల్చర్ ఇక్కడ జీవన విధానంలో భాగమైపోయింది ఐఎస్బీని ముంబై బెంగళూరు చెన్నైలో పెట్టాలనే ఆలోచన చేస్తే దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలను చంద్రబాబు స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకు టిఫిన్లు వడ్డించి మరీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు ఐటీ కంపెనీలు రావడానికి అన్ని సదుపాయాలు ఉన్న ఆవరణలు కావాలని ముంబైలోని రహేజా కార్యాలయానికి చంద్రబాబు వెళ్ళి మాట్లాడారు ప్రతి వెయ్యి ఉద్యోగాలకు ఒక ఎకరం చొప్పున లక్ష ఉద్యోగాలకు వంద ఎకరాలు ఇచ్చారు మైండ్ స్పేస్ పేరుతో ఒక అందమైన ఆవరణను వారు హైదరాబాద్లో నిర్మించారు ఇప్పుడు అందులోనే లక్షన్నర మంది పనిచేస్తున్నారు బేగంపేట విమానాశ్రయం చాలదని దేశంలో మొదటిసారి ప్రైవేట్ రంగంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని శంషాబాద్కి ప్రతిపాదించి కట్టించారు చంద్రబాబు హైటెక్ సిటీకి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటో చంద్రబాబుకి సమవుజ్జి అయిన ఆయన ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి మాటల్లో తెలుస్తుంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ ముందు నుంచి వెళ్తూ మనం చంద్రబాబుని ఎన్ని తిట్టుకున్నా ఇవన్నీ బాగా కట్టాడు అని సన్నిహితులకి చెప్పిన సంస్కారి రెడ్డి వైఎస్ఆర్కి అపార అనుభవం ఉంది రాష్ట్రం గురించి తపన ఉంది మరి ఇవాళ్ళ ఆయన అభిమానులం అని చెప్పుకు తిరుగుతూ అధికారం కోసం చరిత్రనే మార్చి ప్రచారం చేస్తున్న వారిలో మాత్రం అది కనిపించట్లేదు చంద్రబాబు సీఎం అయ్యాక కొన్ని వందల గంటల పాటు మేధోమదనం చేసి విజ్ఞానాధారిత కంపెనీలు తెస్తేనే ఉద్యోగాలు అభివృద్ధి వస్తాయి అని నిర్ధారణకు వచ్చారు ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ఢిల్లీ వస్తూ ఉంటే ఆయన్ను కలవాలని అపాయింట్మెంట్ అడిగారు చంద్రబాబు తనకు రాజకీయ నాయకులతో పని లేదని కలిసే ఉద్దేశమే లేదని బిల్గేట్స్ బదులిచ్చారు బదిలిచ్చారు చంద్రబాబు సీఎం అయ్యాక కొన్ని వందల గంటల పాటు మేధోమథనం చేసి విజ్ఞాన ఆధారిత కంపెనీలు తెస్తేనే ఉద్యోగాలు అభివృద్ధి వస్తాయనే నిర్ధారణకొచ్చారు ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్గేట్స్ ఢిల్లీ వస్తున్నట్లు తెలుసుకుని ఆయన్ని కలవాలని అపాయింట్మెంట్ అడిగారు చంద్రబాబు తనకు రాజకీయ నాయకులతో పనిలేదని కలిసే ఉద్దేశం లేదని బిల్గేట్స్ బదులిచ్చారు ఎంతో ప్రయత్నం చేస్తే చివరికి ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు కానీ ఆయన చంద్రబాబుతో నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు ఆధారిత సమాజంపై చంద్రబాబు ఆలోచనలు భారత్కు ఆ విషయంలో ఉన్న బలాలను ఆయన వివరించారు బిల్ గేట్స్ ఆశ్చర్యపోయి ఏం కావాలని చంద్రబాబుని అడిగారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం పెట్టాలి అని చంద్రబాబు కోరారు అమెరికా దాటి బయటకు రాదలుచుకుంటే హైదరాబాద్ వస్తానని ఆయన చెప్పారు తర్వాత అమెరికాలోని ఆయన కార్యాలయానికి వెళ్లారు చంద్రబాబు దావోస్లో కలిసి మాట్లాడారు ఇన్నిసార్లు తిరిగితే బిల్ గేట్స్ అమెరికా బయట తన మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్లో పెట్టారు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఒరాకిల్ సనా ఇన్ఫోసిస్ ఇలా వరుసగా అనేక కంపెనీలు ఇక్కడికి తరలొచ్చాయి ఇందుకోసం న్యూయార్క్లో పద్దెనిమిది రోజులుండి ఫైళ్లు మోసుకుంటూ తిరిగారు చంద్రబాబు హైదరాబాద్ ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్కి వస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెబుతూ ఒక విధంగా మార్కెటింగ్ చేశారు చంద్రబాబు ఒక విధంగా మార్కెటింగ్ చేశారు అంత శ్రమ వల్లే నేడు హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది ఒక ఐటీ జాబ్ వచ్చింది అంటే దానికి అనుబంధంగా ఇతర రంగాల్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కొండల్లో గుట్టల్లో హైటెక్ సిటీ అని బిల్డింగ్స్ కడితే ఎవడు వెళ్తాడు అని ప్రతిపక్షాలు హేళన చేశాయి ఇప్పుడు తెలంగాణకి నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హైటెక్ సిటీ నుండే వస్తోంది హైటెక్ సిటీ అంటే సైబర్ టవర్స్ మాత్రమే అన్న అపోహ కూడా మొదట్లో ఉండేది కానీ అదొకటే కాదన్నది క్రమంగా అందరికీ తెలిసొచ్చింది హైటెక్ సిటీ నిర్మాణం కారణంగా ఆ తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ ఐటీ సంస్థలకు సంబంధించిన సెజ్లు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇలా ఎన్నెన్నో హైదరాబాద్కి తరలొచ్చాయి నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంకోహిల్స్ వంటివి అంతర్జాతీయ స్థాయిలో రూపొందాయి కళ్ల ముందే ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా హైదరాబాద్ హైటెక్ సిటీ విస్తరించింది ఆ తర్వాత హైదరాబాద్కు సమాంతరంగా జాతీయ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల రాకతో సైబరాబాద్ సిటీ విస్తరించింది సైబరాబాద్గా రూపాంతరం చెందింది ఇండియాలో బెంగళూరు తర్వాత ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీకి ప్రారంభోత్సవం చేశారు సైబర్ టవర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఎల్ కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారం నిర్మించేందుకు మూడేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు కానీ మరింత తొందరగా నిర్మాణం పూర్తయ్యే ఆలోచన చేయాలన్న అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణాన్ని పూర్తి చేసింది అలా తొలి అడుగులోనే అనుకున్న అంచనాలను మించిన ఉత్సాహంతో హైటెక్ సిటీ మొదలైంది ఆ తర్వాత ప్రాజెక్టులకు కూడా ఆదర్శంగా నిలిచింది తొలుత మాదాపూర్లో మొదలైన హైటెక్ సిటీ ఐటీ పార్కుల నిర్మాణాలు ఆ తర్వాత కొండాపూర్ గచ్చిబౌలి మణికొండ నానక్రామ్గూడ వంటి ప్రాంతాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయాయి ఇప్పుడు వందల సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి కొన్ని ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నుంచి ఔట్సోర్సింగ్ కంపెనీల ద్వారా కూడా విధులు నిర్వహిస్తున్నాయి ప్రపంచస్థాయి ప్రమాణాలతో మొదలైన హైటెక్ సిటీతో అంతర్జాతీయ ఐటీ కార్పొరేట్ సంబంధాలు మొదలయ్యాయి దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు అనివార్యమయ్యాయి ఈ క్రమంలోనే బేగంపేటలో అప్పటికే ఉన్న దేశీయ విమానాశ్రయం హైటెక్ సిటీ అవసరాలకు సరిపోని పరిస్థితుల్లో శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కూడా బీజం పడింది ఆ సమయంలోనే అనేక అవాంతరాలు క్లియరెన్సుల సమస్యలు తలెత్తాయి అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని స్వయంగా అన్ని క్లియరెన్సులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు దీనికోసం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ చేశారు హైటెక్ సిటీ కారణంగా హైదరాబాద్లో కమర్షియల్ భవనాల్లోనూ ఆకాశహర్మ్యాలు భారీ నిర్మాణాలు సాధ్యమయ్యాయి హైదరాబాద్ సహా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మందికి నైపుణ్య ఆధారిత ఐటీ ఉద్యోగాలు లభించాయి హైదరాబాద్లో మొదలైన ఐటీ కెరీర్ ఇప్పటికీ తమను విదేశీ టూర్లకు విదేశాల్లో ఉద్యోగాలకు బాటలు వేసింది అని గర్వంగా చెప్పుకుంటున్నారు స్థానికులకు ఐటీలో నైపుణ్య ఉద్యోగాలు లభించడమే కాదు ఉత్తర భారతదేశానికి చెందిన నిపుణులు అంతర్జాతీయ స్థాయి విదేశీ నిపుణులు కూడా హైదరాబాద్లో ఉద్యోగాల్లో చేరారు దీంతో ఉత్తర భారతంతో పాటు విదేశీ ప్రాంతాల సంస్కృతి కూడా హైదరాబాద్లో మొదలైంది ఇప్పుడు ప్రపంచ పటంలో హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రముఖంగా విరాజిల్లుతోంది కేవలం రాళ్లు వేయాలని విమర్శలు గుప్పించి చరిత్రను చెరిపేయాలని జరిగే కుట్రకు సైబ్రాబాద్ ప్రత్యక్ష సాక్ష్యం ఉద్యోగం కోసం ఎదురు చూసే రోజుల నుంచి నాలుగంకెల జీతాలు తీసుకునే రోజులకు ఎదిగామంటే దానికి కారణం చంద్రబాబు గొప్పలు చెప్పాల్సిన పని లేదు పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు చరిత్రను మార్చి ప్రజలను ఏ మార్చడం ఎవరి తరం కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి